యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించదురు. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారమిచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకును. 111వ కీర్తనలు 2-5 వరకు. హౌ వండర్ఫుల్ ఆర్ ద థింగ్స్ ద లార్డ్ డస్, ఆల్ హూ ఆర్ డిలైటెడ్ విత్ దెమ్ వాంట్ టు అండర్స్టాండ్ దెమ్. ఆల్ హీ డస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆనర్ అండ్ మ్యాజెస్టీ. His righteousness is eternal. The Lord does not let us forget His wonderful actions. He is kind and merciful. He provides food for those who honor Him. He never forgets His covenant. Psalms chapter 111, verses from 2 to 5. Prema galiginatvanti maa paralokapu tandri, మీ మహోన్నతమైనటువంటి శ్రేష్టమైన ఘననామానికి హృదయపూర్వకముగా కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క నూతన దినాన్ని ప్రభా మాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఈ దినమంతయు మీరు మాతో ఉంటున్నారని నమ్ముచున్నాము. మేము చేయు ప్రతి పనులన్నింటిలోనూ, మేము వెళ్ళు ప్రతి చోటను అయినా మీ యొక్క సన్నిధిని మీ తోడును ప్రభా మా పట్ల ఉంచి ఉన్నారు నమ్ముచు మీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. మీ యొక్క కార్యములు చాలా ఆశ్చర్యకరమైనవని నేను కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. నేను ఆయన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేసి ఉన్నారు కనుక నేను వాటిని మర్చిపోలేదు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది అన్నాడు ప్రభా. నైనా నిత్యము నిలిచేటువంటి మీ నీతి, నైనా మహిమ ప్రభావములతో కూడుకున్నటువంటి మీ కార్యాలు నైనా గొప్పవినైనా వాటిని విచారిస్తే మా జ్ఞానమునకు మించినటువంటి కార్యములు మీరు చేయుచున్నారు తండ్రి. మా ప్రభా అంత గొప్ప బలమైనటువంటి మిమ్మును ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించుటకు మీకు కృతజ్ఞతలు చెల్లించుటకునైనా మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని దినము కొరకై అవకాశం కొరకై స్తోత్రములు తండ్రి. నైనా మీ వాగ్దానములు ఎన్నో మా పట్ల మీరు నెరవేర్చారు, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చారు ప్రభా. నైనా ఒంటరిగా ఉన్నప్పుడు మీ బలమైన హస్తాన్ని మా పక్షంగా ఉంచారు, భయంలోనైనా ధైర్యం ఇచ్చారు ప్రభా. నా తండ్రి నష్టాలు కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఇరుకులు వచ్చినప్పుడు అందులో తండ్రి మమ్మల్ని మీరు ఎంతగానో ఆదరించి ధైర్యపరిచి లేవనెత్తారు ప్రభా. మానవుల సహాయం వ్యర్థమని మీరు అనేక మార్లు రుజువుపరుచుకున్నారు. ఇహలోక సంబంధమైనటువంటి ప్రేమలు అశాశ్వతమని, అవి తాత్కాలికమని ప్రభువా మీరు రుజువు చేశారు. మీ ప్రేమ శాశ్వతమైనది నాయనా, విడవనిది అది ఎడబాయినది తండ్రి. మేము మరచినా మమ్మను మరవనిది ప్రభువా. మేము మీకు దూరంగా వెళ్ళిపోయినా మీ ప్రేమ మమ్మల్ని వెంటాడేటువంటిది. అట్టి కృప ప్రేమను తండ్రి మా ఎడల మీరు కనపరిచినందుకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ధైర్యంతో నింపావు నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభా బలహీనతల్లో అనారోగ్యాల్లో ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి నైనా స్వస్థతను బట్టి నీకు వందనాలు. మా ప్రభా నీ బిడ్డలు ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నా తండ్రి నిన్నటి దినమున సత్యం బ్రదర్ వాళ్ళ యొక్క సత్యమని జ్యోతి సిస్టర్ అలాగే ఈశ్వర్ను ప్రభా మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినందుకు మీకు వందనాలు. త్వరగా ఇంటికి పంపించి నూతన శక్తిని బిడ్డలకు నింపారు మీకు స్తోత్రాలు తండ్రి. మా ప్రభా ఇంకా అనేక మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. బ్రదర్ నారాయణ శెట్టి, వారి కుమారుడు రవి శెట్టి ప్రభా తండ్రి నిన్నటి దినమున
హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నా. ఆ బిడ్డకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతను, జ్వరమును నజరుడని యేసు నామంలో మేము లయపరుస్తున్నాం. బాబు రవిని ప్రభా మీరు ముట్టి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి. ఈ దినమేనైనా బిడ్డ ఆరోగ్యంతో నింపబడటకు సహాయం చేయండి. జ్వరమును బలహీనతను ఆ బిడ్డను విడిచిపెట్టడానికి సహాయం చేయండి. మీ దయగల హస్తాన్ని బిడ్డపైనుంచి పరిపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చి ఇక ఎన్నటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభువా నా తండ్రి మీ యొక్క స్వస్థత పొందుకొని నీ యొక్క సాక్షిగా నిలబెట్టండి. రవికున్నటువంటి ప్రభువా ప్రతి బలహీనత, అది మెదడులో, అది బ్రెయిన్లో కానీ, అది తలలో కానీ, ఎక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ మీరు కార్చిన అమూల్య రక్తమును, పవిత్రమైన నిష్కళంక రక్తమును ప్రభువ నీ బిడ్డలో ప్రవహింపచేయండి. పరిపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని కోరుతూ బిడ్డను మీరు ముట్టి ఉన్నారని నమ్ముచున్నాం. నాయన కుటుంబానికి ధైర్యమును ఆదరణ దయచేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి అడ్డు ఆటంకములను అతని వారి చేతి పనంతట్లోనూ, వారి వ్యాపారాల్లో ప్రభువ ప్రతి అడ్డును తొలగించి మార్గమును సరళం చేయండి. ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దయచేయండి. అలాగే నైనా ఇంకెంతమంది ప్రభువ హాస్పిటల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ వారందరికీ నీ ప్రభువ మీరు ఆయుల ఆరోగ్యములు అనుగ్రహించమని కోరుతున్నాము. అయినా హాస్పిటల్ని డిశ్చార్జ్ అయిన వారు వారికి ఇంకనూ శక్తిని బలంనిచ్చి, సర్జరీ జరిగిన వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చినైనా, త్వరగా తండ్రి వూండ్స్నైనా గాయములు మానిపోటకు సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి మీరు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రములు. మీ యొక్క జ్ఞానము తండ్రి మితిలేనిదినైనా, మీ శక్తినైనా అపారమైనది, కొలవలేనిది ప్రభు. ఆ తండ్రి అట్టి గొప్ప ప్రేమను తండ్రి నరులేడల మంటి వారమైనటువంటి మాడలు మీరు కనపరిచారు, మీకు వందనాలు. నా తండ్రి మరొకసారి ఎవరైతే భయంలో దిక్కు లేక తండ్రి నా తండ్రి ఇబ్బందుల్లో ఒంటరితనంలో తండ్రి మరి ఉంటున్నారో, దిగులు చింతల్లో ఉంటున్నారో ప్రభు, వారందరినీ కూడా ఉదయకాలంలో ముట్టి గొప్ప ధైర్యంతో నింపండి, శాంతి సమాధానాలు ఇవ్వండి. మా ప్రభు నేను మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని విడవను, ఎడబాయను అనేటువంటి మీ వాగ్దానమును మీరు జ్ఞాపకం చేయండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. మీరు తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనగా నియమిస్తారన్నారు తండ్రి, ఎందుకనగా మీరు దయా దాక్షిణ్య పూర్ణుడని నీ యొక్క దాసుడు తండ్రి కీర్తనలో సెలవిచ్చి ఉన్నాడు. మా ప్రభు తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అన్నావు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నావు. అటు దేవుడో ప్రభ మీరు మాకు దొరికినందుకు స్తోత్రాలు తండ్రి. మా ప్రభు నిత్యము మీ నిబంధన మీరు జ్ఞాపకం చేసుకుంటారు, ఇచ్చిన మాటను నెరవేర్చటకు ప్రభ మీరు సిద్ధంగా ఉన్నారు, మీకు స్తోత్రములు వందనములు తండ్రి. మా ప్రభ అనేకమైనటువంటి మారులు తండ్రి మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చారు ప్రభ. నమ్మదగిన దేవుడవై ఉన్నావు, నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను ఉదయకాల సమయంలో మీ చేయి పట్టుకొని, వారు చేయి పట్టుకొని ప్రభ జయకరంగా నడిపించండి. అయినా చదువు నిమిత్తమై స్టడీస్ కొరకు ప్రభ పిల్లలు చాలామంది ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి ఉన్నారు ప్రభ. దూరదూర ప్రాంతాల్లో తండ్రి హాస్టల్లో ఉంటున్నారు. వీళ్ళకి కావలసినటువంటి ఆరోగ్యమును, తెలివిని, జ్ఞాపక శక్తిని సమృద్ధిగా దయచేయండి. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ మీరే బిడ్డలకు తల్లిదండ్రిగా ఉండి, నేను ఒక బోధకుడిగా టీచర్గా ఉండి వారికి జ్ఞాపక శక్తినిచ్చి నేను జయమనుగ్రహించండి. నా ప్రభు జన్మదినములు, వివాహ వార్షికోత్సవం బిడ్డలు జరుపుకుంటుండగా వారికి మీరు తోడుగా ఉండి ఇచ్చిన నూతన దినం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సంవత్సరం అంతా కూడా నీ ఒక అద్భుతమైనటువంటి భద్రతకు కాపుదలకు అప్పగిస్తున్నాము. నడిపించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, నైనా దీవించునైనా. ఈ విధంగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమైపోయి నలిగిపోయి కృంగిపోయిన వారిని కూడా మీరు లేవనెత్తమని కోరుతూ, నైనా అద్భుతమైనటువంటి మార్గమును చూపించండి, నూతన ద్వారాలు తెరవండి. ఆ యొక్క పడిపోయిన స్థితిలో నుంచి ప్రభు మీరు వారిని లేపవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. ఈ విధంగా ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ అతన్ని మీ యొక్క శాంతి సమాధానములు సమృద్ధిగా దయచేయమని కోరుతూ, సుఖ సంతోషాలతో, ఆనందంతో, ఉత్సాహంతో, ఆరోగ్యంతో ఈ దినమంతా బిడ్డలు గడిపే కృప దయచేయమని,
మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకల ఆశీర్వాదములు, శాంతి సమాధానములు, ఆరోగ్యము, ఆదరణ, ధైర్యము, విడుదల మనకును సంగమునకును ఆయా ప్రాంతంలో చెదిరిపోయిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండునుగాక. ఆమెన్.